ఎక్కడో ఏదో కరెక్ట్గా లేదనిపించింది. గోమత అన్నది కూడా అదే. అరవింద్ నా కొడుకుని చంపపోతే మగీవాడి ప్రాణాలు కాపాడినాడు, తన ప్రాణాలు లెక్క చెయ్యకుండా నా కొడుకు ప్రాణాలు కాపాడినాడు. మరిసిపోతానా? కృతజ్ఞతతో నా బతుకు మొత్తం మగికి రాసిస్తాను, కాని వాడికి హాని చేస్తానా? నేను రాక్షసిని కావచ్చును, ఘోరాలు పాపాలు చేసి ఉండవచ్చును, కానీ ఏమి చేసినా అది నా కొడుకు కోసముదా. మరి అంత కొడుకుకి ప్రాణదానం చేసిన వాడిని చంపడానికి నా కొడుకుని చంపపోయిన వాడితో చేతులు కలుపుతానా? ఇల్లే అరికే, ఇల్లే నా ప్రాణం అడ్డుపెట్టైనా మగిని కాపాడుతాను. ఆ మాటల్లో నటన లేదు మహి, నిజాయితీ ఉంది. తను నిజంగానే నిన్ను మనందరినీ కాపాడాలనుకుంటుంది. సింధుని కూడా తను ట్రాప్ చేయలేదు. సింధు అక్కడికి వస్తుందన్న ఇన్ఫర్మేషన్ తనివ్వలేదు. కళావతి ఇచ్చింది. నిజానికి గోమతి సింధుని ప్రొటెక్ట్ చేసింది. అందుకే తను సింధును కలిసిన రోజు అక్కడ అరవింద్ మనుషులు ఎవరూ లేరు. వాళ్ళకా ఇన్ఫర్మేషన్ అందకుండా జాగ్రత్త పడింది. ఆ కాల్ రికార్డింగ్స్ కూడా విన్నాను. తను సింధుని కాపాడింది, తనను నమ్మొచ్చు. అరవింద్ అలీ అంజీ కిట్టు మోహన్లను టార్గెట్ చేసి నిన్ను ట్రాప్ చేయాలనుకుంటున్నాడట. డీటెయిల్స్ తర్వాత చెప్తానండి, అవసరమైన జాగ్రత్తలు తీసుకుందాం. ఓకేనా? ఉంటాను మహి, టేక్ కేర్, బాయ్ నాన్న. సిద్ధు గురించి ఇంకేం మాట్లాడద్దు. నా కూతురు, నా ఇష్టం. వద్దంకుల్, మీరు బ్లేమ్ తీసుకోకండి, క్షమాపణలు చెప్పకండి. సంతోషంగా వెళ్తున్నావట, ఎంతవరకు నిజం? మా సంతోషం కోసం అలా చెప్తున్నావా? నిన్ను నువ్వు మభ్య పెట్టుకున్నావా? ఒకసారి నా రూమ్కి రానా. వస్తున్నాను.
డాడ్. రాజేశ్వర్ కూర్చో. సింధు ఫోన్ చేసిందా? చేసింది డాడ్, ముంబై రీచ్ అవగానే చేసింది. ఎలా ఉంది? షీస్ ఫైన్, హ్యాపీగానే ఉంది. ఈరోజు మిడ్ నైట్ ప్రయాణం కదా, ఎలాగైనా మహి పెళ్లికి తిరిగి వచ్చేస్తానంటుంది. మీరిద్దరూ మంచి స్నేహితులైనట్టున్నారు, ఇన్నిసార్లు ఫోన్ చేస్తోంది, అంతా నీతో చెప్తోంది. అవును డాడ్, వీఆర్ గుడ్ ఫ్రెండ్స్. ఆ రోజు ఇంట్లో చెప్పకుండా వచ్చిన విషయం కూడా నీతో చెప్పిందా? చెప్పింది కదూ. మరి నువ్వెందుకు మాతో చెప్పలేదు నాన్న? ముందే మాకు తెలిస్తే సింధు ఇలా వెళ్ళిపోవలసిన అవసరం వచ్చేది కాదు కదా. ఎవ్వరికి చెప్పననే నమ్మకంతో నాకు చెప్పింది. హౌ కెన్ ఐ బ్రేక్ ఆ ట్రస్ట్ డాడ్? తనే నెమ్మదిగా కీర్తన ఆంటీతో చెప్పుకుంటానంది. ఆంటీని కన్విన్స్ చేసుకోగలననే నమ్మకంతో ఉంది. నేనేం అనలేకపోయాను. ఐఎమ్ సారీ డాడ్. ఇంకో విషయం. ఏంటి డాడ్? మీ స్నేహం గురించి కీర్తనకు తెలుసా? తను ఒప్పుకుందా? లేదనుకుంటా డాడ్. అంటే కీర్తనకు తెలియదంటున్నావా? మీ స్నేహం తనకిష్టం లేదంటున్నావా? యాక్చువల్లీ సింధుకి ఏం ప్రాబ్లం లేదు డాడ్. చాలాసార్లు చెప్పింది నాతో ఫ్రెండ్షిప్ చేయడం తనకి ఇష్టమేనని. నేను అడుగుతోంది కీర్తన గురించి, సింధు గురించి కాదు. కీర్తనకి ఇష్టమేనా? మీ స్నేహానికి తను ఒప్పుకుందా? తెలియదు డాడ్. అంటే కుదరదు. నీకు తెలియాలి. అసలు సింధుని పంపించేయడానికి కారణం తను అమ్మతో మాట్లాడడమా, నీతో స్నేహం చేయడమా? అమ్మతో మాట్లాడినందుకే ఇంత పెద్ద నిర్ణయం తీసుకున్నారంటే నేను నమ్మను. ఇంకేదో కారణం ఉంది. ఆ కారణం నువ్వే నా అనుమానం. అదే నిజమైతే చెప్తున్నాను విను, సింధుతో స్నేహం వద్దు, ఏమీ వద్దు. ఇప్పటికే దుర్గ వల్ల చాలా గొడవలయ్యాయి, ఇప్పుడు నువ్వు మొదలు పెట్టకు. అర్థమైందా? మీరేదేదో మాట్లాడుతున్నారు డాడ్. అర్థమైందా? ఇక పో. మనం పొరపాటు పడ్డాం. పాటి మనల్ని మోసం చేయట్లేదు, మహి వాళ్ళని చంపడానికి ట్రై చేయట్లేదు, వాళ్ళని కాపాడుతుంది. అవును దుర్గా, మహి ఇప్పుడే ఫోన్ చేశారు. పాటి అరవింద్ వాళ్ళతో చేతులు కలపలేదు, కలిపినట్లు నటించిందట. వాళ్ళ ప్లాన్లు తెలుసుకుని మనకు చెప్పడానికి ఆర్కే అంకుల్ చెప్పారట. వి వర్ సో వరీడ్. ఆర్కే అంకుల్ చెప్పారా? అయితే ఇది డెఫినెట్ గా నిజం. పాటి మనకు సాయం చేస్తుంది. అవును దుర్గా,